విశాఖలోని ఎన్నడలో నూతనంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడం కలకలం రేపుతుంది. సర్వే నంబర్ 175/4 2 ఎకరాల స్థలంలో నిర్మించిన కార్యాలయ భవనానికి జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మాణం చేపట్టారంటూ జోన్ 2 కమిషనర్ నోటీసులు పంపారు. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొన్నారు. లేకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని నోటీసులో స్పష్టం చేశారు. జీవీఎంసీ 8వ వార్డు పరిధిలోకి వచ్చి వైసీపీ కార్యాలయం నిర్మాణం కోసం విఎంఆర్డీఏకు దరఖాస్తు చేయడం సరైంది కాదని, అక్కడ కూడా అనుమతులు రాలేదని నోటీసులో వెల్లడించారు. మరోవైపు వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడంపై స్థానికంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇన్నాళ్లు జీవీఎంసీ అధికారులు ఎందుకు కళ్లు మూసుకొని ఉన్నారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలోని పెద్దల ఒత్తిళ్ల కారణంగానే నోరు మెదపలేదని తెలుస్తుంది. కాగా జీవీఎంసీ పంపిన నోటీసులతో వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. రాజ్యసభ సభ్యుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు గొల్ల బాబురావు జీవీఎంసీ కార్యాలయానికి చేరుకుని కమిషనర్ సాయికాంత్ వర్మతో గంటసేపు సమావేశమయ్యారు. దీనిపై బీబీసీ ఆన్ టీవీ ఆయన్ను వివరణ కోరగా పొంతనలేని సమాధానం చెప్పి జారుకున్నారు. నోటీసులు ఇచ్చిన విషయం తనకు తెలియదని దాటవేశారు. సార్ ఏం జరిగింది చెప్పండి సార్? ఏంటి ఇది? ఏంటి నోటీస్ పంపించారు? నా నాకేం తెలుసు. వైసీపీ ఆఫీస్ నోటీస్ పంపించారు సార్? మాట చెప్పు వివరణ మీరు. నాకేం తెలుసు అండి, నాకేం తెలీదు. కలవడానికి వచ్చారు కదా? తెలీదు నాకు, ఇప్పుడు తెలుసుకుంటా. పార్టీ ఆఫీస్ నోటీస్ పంపించారు సార్? నేను తెలుసుకుంటా, దాని మీద స్పందిస్తా. ఓకే, ఏం మాట్లాడారు సార్? సార్ ఈ విషయం మీద మాట్లాడారా? మాట్లాడలా. Thank you.